యోయో టీవీ దేవదత్ పడిక్కల్ ఇప్పుడు ఈ పేరు మారుమోగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్గా బరిలో దిగిన దేవదత్ పడిక్కల్ అంచనాలకు తగ్గట్టుగానే రాణించారు. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ సాధించి ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. దుబాయ్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో 42 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులు చేశాడు. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. మంచి శుభారంభం దక్కిందన్నా 20 పరుగులు ఎక్కువ చేశామన్నా దానికి పడిక్కల్ సూపర్ పర్ఫార్మెన్స్ కారణం. అతనికి పించ్ మంచి సహకారం అందించాడు. పడిక్కల్కు మంచి భవిష్యత్తు ఉంది అని కోహ్లీ కొనియాడారంటే అతని ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఐపీఎల్ బెంగళూరు జట్టులో ఉన్న తుది జట్టులోకి ఎంపిక కాని దేవదత్ దేశవాళీ పోటీల్లో దంచికొట్టి తన్ని తుది జట్టుకి ఎంపిక చేయక తప్పని పరిస్థితి కల్పించాడు. తొలి మ్యాచ్లో ఎలాంటి బెరుకు లేకుండా సత్తా చాటిన యువ ఆటగాడి గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేవదత్ పడిక్కల్ని పుట్టుకతోనే క్రికెటర్గా అభివర్ణించారు అతని తల్లిదండ్రులు. తమకు కలిగే రెండో సంతానం మగబిడ్డ అయితే క్రికెటర్ను చేయాలని పడిక్కల్ తల్లిదండ్రులు అంబిలి పడిక్కల్, బాబున్ కునత్ ముందుగానే నిర్ణయించుకున్నారు. 2007 కేరళలోని మళప్పురం జిల్లాలో ఇడప్పలో దేవదత్ జన్మించారు. వృత్తిరీత్యా తల్లిదండ్రులు హైదరాబాద్లోని ఆర్కేపురంలో ఉండేవారు. అందుకే అతడి బాల్యం భాగ్యనగరంలోనే కొనసాగింది. తమ కుమారుణ్ణి క్రికెటర్గా మార్చాలనే ఉద్దేశంతో దేవదత్ను అంబటిరాయుడి బంధువు నడిపే క్రికెట్ శిబిరంలో చేర్చారు. అక్కడ వందల మంది ఉండటంతో సరైన శిక్షణ లభిస్తుందో లేదోనని హైదరాబాద్లో ఉన్న సొంత ఇంటిని కూడా వదిలిపెట్టేసి బెంగళూరుకు మకాం మార్చారు. 2014 కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్లో చేరిన పడిక్కల్ కొన్నేళ్లలోనే మంచి క్రికెటర్గా ఎదిగాడు. 2014 నుండి అండర్-16, 19 విభాగాలలో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించారు. 2017 కర్ణాటక ప్రీమియర్ లీగ్లో బళ్ళారి టస్కర్స్ తరఫున బరిలో దిగాడు. అయితే చెప్పినంత సులువుగా అతని క్రికెట్ కెరియర్ కొనసాగలేదు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మారాక పడిక్కల్ ఇబ్బందులు పడ్డారు. నగరం కొత్త కావటం, భాష రాకపోవడంతో అకాడమీలో సరిగ్గా శిక్షణ పొందేవాడు కూడా కాదు. సమస్యను గమనించిన తల్లి అంబిలి కొన్ని రోజులు అతడితో పాటు రోజూ వెళ్లి శిబిరంలోనే ఉండి ఆటను గమనించేది క్రికెట్కు అతన్ని అలవాటు పడేలా చేస్తుంది. ఆ క్షణం నుంచి పడిక్కల్ ఎక్కడా ఆగలేదు. వివిధ వయసులకి జరిగిన పోటీల్లో రాణించి సత్తా చాటాడు. అప్పుడే అతడు కోచ్ మహ్మద్ నసీరుద్దీన్ కలలో పడ్డాడు. నసీరుద్దీన్ దేవదత్ మార్గనిర్దేశకుడిగా మారాడు. అతడు ఎత్తుగా ఉండటంతో బౌలర్లు షార్ట్ బంతులు వేసినా ఇబ్బంది పడేవాడు కాదు. 28 నవంబర్ 2018 2018-19 రంజీ ట్రోఫీలో కర్ణాటక తరఫున తొలిసారి అరంగేట్రం చేశాడు. డిసెంబర్ 2018 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేస్తుంది. 2019-20 విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక తరఫున లిస్ట్ ఏ అరంగేట్రం చేశారు. టోర్నమెంట్లో 11 మ్యాచ్ల్లో 609 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. అక్టోబర్-2019 అతను 2019-20 డియోదర్ ట్రోఫీ కోసం ఇండియా ఏ జట్టులో చోటు దక్కించుకున్నారు. 2019-20 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో కర్ణాటక తరఫున 8 నవంబర్ 2019 తన 2020 అరంగేట్రం చేశారు. కర్ణాటక ప్రీమియర్ లీగ్ 2017 దేవదత్ తొలిసారి క్రికెట్ పెద్దల దృష్టిలో పడ్డాడు. 17 ఏళ్ల వయసులో బెంగళూరు బ్లాస్టర్స్ పై 53 బంతుల్లోనే 72 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత అండర్-19 కర్ణాటకకు ఆడుతూ హఠాత్తుగా ఫామ్ కోల్పోయాడు. అండర్-14 నుంచి అండర్-16 వరకు అతను ఎప్పుడు బాగానే ఆడాడు, ఎప్పుడు చలాకీగా పరుగులు చేసేవాడు. అయితే ఏడాది పాటు ఇబ్బంది పడటంతో నిరాశ చెందిన దేవదత్ కి మరోసారి కోచ్ దిశానిర్దేశం చేశారు. ఒక్క మ్యాచ్లో రాణిస్తే మళ్ళీ పూర్వస్థితికి చేరుకుంటావు, అందుకోసం ప్రయత్నం చేయని తన శిష్యుడికి హితబోధ చేశారు. అండర్-19 క్లబ్ క్రికెట్లో ఓసారి శతకం బాదాడు. ఇక ఆ తర్వాత అతడు వెనక్కి చూడాల్సిన పరిస్థితి రాలేదు. బీసీసీఐ టోర్నీలో వరుసగా చెలరేగిపోయాడు. ఎప్పుడైతే ఫామ్ అందుకున్నాడో ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తగ్గలేదు. 2018 అండర్-19 జట్టు తరఫున శ్రీలంకలో ఆడాడు. ఆ తర్వాత కూచ్బెహార్ ట్రోఫీలో ఏకంగా 829 పరుగులు సాధించాడు. దాంతో కర్ణాటక తరఫున రంజీలకు ఎంపికయ్యాడు. మైసూర్లో మహారాష్ట్రతో మ్యాచ్లో అరంగేట్రం చేసి 77 పరుగులతో ఆకట్టుకున్నాడు. అప్పుడు రాహుల్ ద్రవిడ్ దృష్టిని ఆకర్షించాడు. విజయ్ హజారే వన్డే టోర్నీలో 67.66 సగటుతో 609. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 175.75 స్ట్రైక్ రేట్తో 580 పరుగులు చేశాడు. దాంతో ఆ రెండు టోర్నీలను కర్ణాటక కైవసం చేసుకుంది. అలాగే రంజీల్లోనూ సెమీస్కు చేరింది. కర్ణాటక సీనియర్ ఆటగాళ్ళైన మనీష్ పాండే, కేఎల్ రాహుల్ అతన్ని ప్రశంసించి ప్రోత్సహించారు. కేపీఎల్-19 దుమ్మురేపి ఎమర్జింగ్ ఆటగాడిగా పురస్కారం అందుకుని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎంపికయ్యాడు. ఇక గతేడాది ఆర్సీబీ శిబిరంలో చేరిన దేవదత్కు ఒక్క మ్యాచ్లోనూ అవకాశం రాలేదు. ఎందుకంటే ఆ ఏడాది బెంగళూరు ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. 14 మ్యాచ్ల్లో గెలిచింది 5. అందుకే కొత్త వారికి అవకాశం ఇవ్వలేదు.
అయితే మైక్ హెస్సన్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ సహా జాతీయ అంతర్జాతీయ క్రికెటర్ల సహచర్యంతో మరింత రాటుదేలాడు. వారితో డ్రెస్సింగ్ రూమ్లో ఉంటూ మెలకువలు నేర్చుకున్నాడు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. ఏడాది మహమ్మారి ఇబ్బంది పెట్టినా సాధన చేసి త్వరగానే ఫిట్నెస్ సాధించాడు. తల్లిదండ్రులు సైతం అతడి కోసం క్వారంటైన్లో ఉండి దుబాయ్ విమానం ఎక్కించారు. అన్నట్టుగానే ఈ సీజన్లో తొలి మ్యాచ్లోనే అరంగేట్రం చేసి హైదరాబాద్పై అర్ధశతకం సాధించాడు. తొలి మ్యాచ్లోనే భారీ స్కోర్లు చేయటం పడిక్కల్కు కొత్తేమీ కాదు. 2018లో రంజీలో మహారాష్ట్రపై 77, లిస్ట్ ఏలో జార్ఖండ్పై 58, T20లో ఉత్తరాఖండ్పై 53 స్కోర్ చేశాడు. ఇక తాజాగా ఐపీఎల్లో అరంగేట్రం మ్యాచే అయినా ఎక్కడా ఎలాంటి భయం బెరుకు లేకుండా బ్యాటింగ్ చేశాడు. 42 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. ఓవైపు సీనియర్ ఆటగాడు ఫిన్షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడుతుంటే ఈ 20 దేవదత్ మాత్రం స్వేచ్ఛగా బౌండరీలు బాదాడు. మొత్తానికి ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే దుమ్ము లేపిన పడిక్కల్ అందరి దృష్టిని ఆకర్షించాడు. స్టైలిష్ షాట్లతో సెలెక్టర్ల దృష్టిలో కూడా పడ్డాడు. దేవదత్ ఇలాగే నిలకడగా రాణిస్తే త్వరలోనే భారత జట్టులో కనిపించడం ఖాయం.